మహర్షి గారు నాకు పరిచయం తనికెళ్ళ భరణి గారి దగ్గరేనండి, పట్టుకొని చూద్దాం అనే సినిమాలో నాకు అవకాశం ఇచ్చింది శివనాగేశ్వరరావు గారు. ఆ శివనాగేశ్వరరావు గారికి నన్ను పరిచయం చేసిన భరణి గారు, మహర్షి గారు. ఈ మహర్షి గారు నాకు అప్పటి నుంచి మంచి స్నేహం అండి. ఈ సినిమా చేసేటప్పుడు ఆయన మీ పేరు స్వరవీణాపాణి అనుకుంటున్నానండి అన్నారు. అనుకోవటం ఏంటండి, అలానే ఉంచేసేయండి అన్నానండి. అలా స్వరవీణాపాణి అని పెట్టి ఆయన నాకు లేనిపోని ఒక కొత్త జాబ్ ఇచ్చారు. ఏంటంటే స్వరం అంటే అక్షరం అండి, సంగీతమే కదా అక్షరం. వీణాపాణి అంటే సరస్వతి అంటారు. ఈ స్వరం అనే అక్షరం పెట్టినందుకు ఈ సినిమాలో, దేవస్థానం సినిమాలో ఆయన పాటలన్నీ నా చేతనే రాయించడం జరిగిందండి. పాటకి అక్షరానికి అనుబంధం అనేది అది మనకి ట్రెడిషనల్ వేలో చిన్నప్పటి నుంచి వచ్చేటువంటి సాంప్రదాయం అండి. అసలు సంగీతం విలువ తెలియాలి అంటే ముందు సాహిత్యం విలువ తెలియాలి. సంగీతమపి సాహిత్యం అంటారు, నేనేమంటారంటే సాహిత్యమపి సంగీతం అంటారండి. ఎందుకంటే ఒక సంగీత దర్శకుడు చక్కటి సంగీతాన్ని అందించాలి అంటే సాహిత్యం ఎలా ఉన్నా మాకు అవసరం లేదండి, ఎలా ఉందో మ్యూజిక్ డైరెక్టర్ తెలియాలి. ఆ తెలిసినప్పుడు ఆ సాహిత్యానికి తగ్గట్టుగా సంగీతం చేయగలుగుతాడు అనేటువంటి భావాన్ని చిన్నప్పటి నుంచి నమ్మిన వ్యక్తినండి నేను. అసలు నేను ఇలా పాటలు రాయటం చిన్నప్పటి నుంచి నాకు అలవాటు ఉంది. ఆ అలవాటుని మొట్టమొదటిగా నా జీవితంలో ఒక క్యాసెట్ లాగా మొదలుపెట్టి ఇది నిజం చేసిన తొలి వ్యక్తి విశ్వంజీ గారండి, విశ్వయోగి విశ్వంజీ గారిని గుంటూరులో ఉన్నారండి. నేను అక్కడ అడ్వకేట్గా పనిచేస్తున్నప్పుడు చిన్నప్పటి నుంచి పాటలు రాస్తూ మ్యూజిక్ చేసేవాడిని. ఆయన మీద విశ్వంజీ అనేటువంటి మూడు అక్షరాలు నాకు తెలుసు, వారిని చూడలేదు కూడా నేను ఆ రాయకపోయే ముందు. దైవంతో సమానంగా నేను భావిస్తూ వారి మీద కొన్ని పాటలు రాసి నేనే హార్మోనియం వాయించుకుంటూ పాడి నా మిత్రుల ద్వారా వెళ్ళి, నాగేశ్వరరావు గారి ద్వారా వెళ్ళి అక్కడ వినిపించడం జరిగిందండి. ఆయన అది విని ఆనందపడి మరలా విని, నేనేమనుకున్నాను అలా నా ఎదురుగా ఆన్ చేసి స్టాప్ చేస్తే చాలు అనుకున్నాను, అలాంటిది ఆయన నా ఎదురుగా రెండుసార్లు అన్ని పాటలు వినేశారు. విని కొద్ది రోజులు అయిన తర్వాత పిలిపించారు. ఆ రోజు నుంచి నేను సంగీత దర్శకుడిని చేసిన తొలి వ్యక్తి ఆయనండి, విశ్వంజీ గారు. ఆ రోజు నుంచి నా ప్రయాణం పాటలు సంగీతం, పాటలు సంగీతం, సంగీతం వృత్తి, పాటలు ప్రవృత్తిగా నేను చేసుకుంటూ వస్తున్నానండి. ఈ జనార్దన మహర్షి గారు నాకు పూర్తిగా పాటలు కూడా ఈ సినిమాకి ఇచ్చారు. ఇంతకన్నా ఇంకో గొప్ప విషయం ఏంటంటే, చిన్నప్పుడు విశ్వంజీ గారు చేసిన తర్వాత నేను మద్రాసు వెళ్ళటం జరిగిందండి. నా మిత్రుడు చెన్నకేశవ భక్తిమాలను క్యాసెట్ చేయించాడు శ్రీనివాసరెడ్డి నా మిత్రుడు, దానికి నేనే సాహిత్యం రాశాను. ఆ తర్వాత పి సుశీల్ గారు మరి నాలో ఏం చూశారో తెలియదండి, ఆమె చాలా ఆల్బమ్స్ నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా కాకుండా నేను డమ్మీగా తీసుకెళ్ళి వినిపించాడు. అమ్మా ఇది డమ్మీగా రాశానమ్మా అని వినిపిస్తే ఓహో డమ్మీయా అని స్టూడియోలో అదే పడేవాడు. అమ్మా డమ్మీ అంటే అబ్బో మీకు డమ్మీ అండి, అది మాకు డమ్మీ కాదని సంగీత సాహిత్యం రెండు నా చేత చేయించారండి. అలా ఈ వ్యవసాయం అలవాటైందండి, సాహితీ సంగీత వ్యవసాయం. నాకు ఈ రెండింటికన్నా హ్యాపీనెస్ కలిగించేది భావం అండి. అసలు మనం హ్యాపీనెస్ అయిన సంగీతం సాహిత్యం ఇవ్వగలగటానికి కారణం మనం కాదండి, మనల్ని ఇన్స్పైర్ చేసే భావం, మనల్ని ఇన్స్పైర్ చేసే వ్యక్తి, దర్శకుడు కావచ్చు ఎవరిని కావచ్చు. అలాంటి ఇన్స్పైర్ చేసే వ్యక్తి మనం ఇన్స్పైర్ అయ్యే విధంగా భావం ఇవ్వగలిగితే మన హృదయం ఆనందంతో పొంగిపోయి మనకు తెలియకుండా అద్భుతమైన భావం, సంగీతం సాహిత్యం రెండు జరిలాగా ప్రవహిస్తుందండి. కాబట్టి ఒక పాట ఒక వ్యక్తి రాశాడు, ఒక పాట వ్యక్తి సంగీతం చేశాడు అని చెప్పుకునే దానికన్నా దానికి వెనకున్న పరిస్థితులను మనం దృష్టిలో పెట్టుకుంటే ఎక్కువ ఆనందం కలుగుతుందండి నాకు. కాబట్టి ఒక మంచి పాట ఇవ్వాలన్నా, ఒక మంచి సంగీతం సాహిత్యం ఇవ్వాలన్నా దానికి వెంత నిరంతరం కృషి చేసేటువంటి దర్శకుడి యొక్క బాధ్యత ఎక్కువ ఉంటుందండి. మనల్ని ఎంత ఇన్స్పైర్ చేస్తే మనం అంతగా, ఇప్పుడు మనం టేప్ రికార్డు పెట్టుకొని వింటూ ఉంటామండి, వాల్యూమ్ వన్లో పెట్టుకుంటే తక్కువ వినపడుతుంది, రెండు మూడు పెంచుకుంటూ పోయే కొద్ది ఎక్కువ వినపడుతుంది. అలానే ఈ సాహిత్యానికి ఇవ్వటానికి ముందు నేను ఇన్స్పైర్ అయ్యేది భావన. అయితే భావం మనకు చెవికి చేరిన తర్వాత మనం ఏం చేయాలి, ఇదండి ఇక్కడ. డైరెక్టర్ గారు భావం ఏం కానీ అది డైరెక్ట్గా పెట్టేస్తే ఇక నేనెందుకు, ఆయనే రాసుకోవచ్చు కదా. కానీ అక్కడికి మనకి ఇన్స్పిరేషన్ అండి మన గత స్మృతులు, మనకు తెలిసిన సంగీతంలో తెలిసిన విషయాలు, సాహిత్యంలో మనకు తెలిసిన విషయాలు, మనకి ఎక్కువగా తెలిసిన విషయాలు, వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ధ్యానం అనే పదం వాడుతున్నానండి. ఎందుకంటే నేను ఒకసారి మొన్న రాళ్లబండి కవితా ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళానండి, ఈ మధ్య ఒక కవిత ఒకటి రాశాను. ఆ కవిత గురించి వినిపిస్తే ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేసి, ఆ కుర్రవాడి ధారేమిటి ధారణేమిటి చెప్పటంలో ధ్యానమేమిటి అన్నారండి. అప్పటిదాకా నాకు తెలియదు, నేను చెప్పేటప్పుడు ఎలా ఉంటానో నాకు తెలియదు. అంత పెద్ద కవి ఆ కుర్రవాడు చెప్తుంటే ధ్యానం ఏంటి అన్నారండి. అందుకని ఇప్పుడు మీకు చెప్తున్నా, మనం చేసే పనిలో ధ్యానంగా మనం మొదలుపెట్టి చేస్తే సంగీతం కానీ సాహిత్యం కానీ బాగుంటాయండి. దేవస్థానంలో పాట గురించి మాట్లాడాలంటే నిజంగా మన ఈ మంచి మిత్రులు హాసన్ రాజా గారి పేరు అందరికీ తెలిసే ఉంటుందండి. ఆయన పలుకు తెలుపు తల్లివేనే పాట మీద గంట 20 నిమిషాలు ఫోన్లో మాట్లాడారండి నాతోటి. నాకు అసలు మతిపోతున్నది. ఆయన తర్వాత వెబ్సైట్లో పెట్టి ఆ సాహిత్యం కరెక్షన్స్ కోసం నాకు మెయిల్లో పెడితే చూశానండి. ఇప్పుడు మీరు అన్నారు ఒక పుస్తకం రాయొచ్చు ఈ పాటల మీద అని. నిజంగా తెలియకుండా అండి ఎక్కువ భావం దాగి ఉన్నదండి. అంటే
కవి అసలు కవిత్వం ఎందుకు పాటలు సినిమా కంటేనండి? ఎందుకు సినిమాలో పాటలు ఉండాలంటే, మీరన్న పని చేస్తుంది, మీరు పుస్తకం రాయచ్చు అన్నారు చూసారా, ఆ పుస్తకాన్ని ముందు సంగీత దర్శకుడికి రచయితకి డైరెక్టర్ పుస్తకంలాగా చెబితే అది పాటలాగా వస్తుందండి. అంటే మనకి ఎంతో వాల్యూమ్ ఆఫ్ భావం మనకి ఎక్కువ వస్తే దాన్ని మనం ప్రెస్సే చేసి ఆ భావాన్ని మించి ఇంకా యాడ్ చేసి పాట రూపంలో ఇవ్వాలండి. ఈ పాటలో దేవస్థానం అనే పాట ఉందండి, టైటిల్ సాంగు. ఆయన ఏం చెప్పారు సింపుల్గా, అసలు దేవస్థానం గురించి చెప్పన్నాడు. దేవస్థానం అంటే ఏంటి, అది ఏమన్నా స్వల్పమైన విషయమా చెప్పడానికి? అప్పుడు నేను చాలా శ్రమ చేశానని చెప్పటం కన్నా నాకు తెలియకుండా ఇంట్లో రోజు ఇదే గొడవ అండి. అంటే పాట మొదలుపెట్టిన దగ్గర నుంచి రికార్డింగ్ అయిపోయిన తర్వాత ఒక రెండో గొడవ నాకు పట్టేది కాదు, 24 గంటలు ఇదే జ్వరం, ఇదే జ్వాసలో ఉండేవాడిని, ఇదే జ్వాలలో ఉండేవాడిని. అంటే జ్వలించిపోవాలి మనం ఒక పని చేయాలంటే. మహర్షి గారు అడిగిన పడి ప్రతి పాట అండి, దేవస్థానం గురించి అడిగినా, సరస్వతి గురించి ప్రార్థన గురించి అడిగినా, వాల్యూమ్ ఆఫ్ లిటరేచర్ కొంత ఎక్కువ లిటరేచర్ అందులో ఉంది, అయితే దాన్ని సంక్షిప్తంగా క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేశారండి. ఈ దేవస్థానం సినిమాలో ఆధ్యాత్మిక పరంగా హృదయానందాన్ని కలిగించే పరంగా చాలా ఎక్కువ విషయాన్ని చెప్పించారు. ఎందుకంటే ఆయన సబ్జెక్టే అలాంటిది, ఒక మనిషి జీవితం గురించి ఆయన చెప్పారండి. ఈ మనిషి జీవితాన్ని చెప్పకుండా దేవుడితో ముడిపెట్టారు, ఒక దైవత్వమైన విషయాలతో. దైవత్వ అంశం ఏంటి, తాత్వికంగా ఆలోచిస్తే దైవత్వం, తాత్వికంగా మనం ఆలోచించినప్పుడు దైవత్వం అందులో ఉంటుంది. అంటే ఏంటి, పునర్జన్మ, ఈ జన్మ, జన్మరాహిత్యం, జన్మరాహిత్యం కోరుకుంటారు విశ్వనాథ్ గారు. ఈ జన్మ చనిపోయిన తర్వాత మనిషి ఏమవుతాడని ఆలోచించిన దానికన్నా చనిపోయిన తర్వాత నా గతి ఏమిటంటే భయంకరంగా ఉంటుందండి. ఇక్కడ విశ్వనాథ్ గారి క్యారెక్టరు ఎండైన తర్వాత, అమ్మో నేను చనిపోతే నా గురించి ఏంటి, నన్ను ఎలా దహనం చేస్తారు, ఎవరు లేరే, అంటే ఇన్ని ఆలోచనలన్నీ బంధించి ఆయన దేవస్థానం అనేటువంటి ఒక టైటిల్లో బంధించేసరికల్లా నాకు ఎక్కువ బాధ్యత పెరిగిందండి. నాకు చేతైన విధంగా ఎక్కువ భావాన్ని చొప్పించి తక్కువలో చెప్పడానికి ప్రయత్నం చేశానండి. మీరు అడిగిన ప్రశ్నలకి ఇబ్బందులు పడ్డా, ఎందుకంటే ఇందులో సంగీతం సాహిత్యం నేనే. మీరేమన్నారంటే ఒక మంచి అద్భుతమైన సాహిత్యాన్ని వినిపించాలి అంటే సంగీతం ఎంతవరకు హెల్ప్ అవుతుంది, ఇది మీ ప్రశ్న. ఈ ప్రశ్నకి నేను మీకు జవాబు చెప్తానండి, రెండూ నేనే కాబట్టి మీకు జవాబు చెప్పాలి. పలుకు తెలుపు తల్లివే, పదాల జిలుగులల్లవే, మదాల సా సుధార శాంసు వల్లివే. ఇది పల్లవండి. అంటే కవిగా ఇప్పుడు నేను మీకు సాహిత్యాన్ని వినిపించానండి. ఇప్పుడు మీరు సాహిత్యం విన్నారు కదా, ఇప్పుడు వినండి. పలుకు తెలుపు తల్లివే, పదాల జిలుగులల్లవే, పలుకు తెలుపు తల్లివే, పదాల జిలుగులల్లవే, మదాల సాసుధార శాంసు వల్లివే. దిత్తాం తరిగిడతాం, దీంతనాక తాక తాక దత్తాం తరిగిడతాం, పలుకు తెలుపు తల్లివే, పదాల జిలుగులల్లవే. స్వరాంతరాంతరాల నాదరూపిణి, పదద్ధి మిద్ధి మిద్ధి శబ్ద శాసని, స్వరాంతరాంతరాల నాదరూపిణి. పాటను చెప్తాడు మీకు, పలుకు తెలుపు తల్లివే, పదాల జిలుగులల్లవే. అదే పాటని సంగీత దర్శకుడి దగ్గరికి వెళ్ళేసరికల్లా ఆ పాట మన చెవికి చేరాల్సిన విధానంగా జర్నీ చేస్తుందండి. అంటే ఏంటి, ఇప్పుడు జగమే మాయా బ్రతికే మాయా అని దేవదాసులో సినిమా ఉందండి పాట, ఇప్పుడు ఎందుకు పాడుకుంటున్నాం మనం? ఆ సాహిత్యం అలా పుస్తకంలో రాస్తే మనం పాడుకోం, దాన్ని అద్భుతంగా సుబ్రహ్మణ్య గారు కంపోజ్ చేసి ఒక అద్భుతమైన గాయకుడి చేత పాడించి సినిమాలో పెట్టబట్టి మన చేవి చేరి అందంగా ఉంది. కాబట్టి నేను ఖచ్చితంగా చెప్తానండి, ఒక అద్భుతమైన సాహిత్యం అద్భుతమైన స్థాయిలో ప్రజల చెవికి అందాలంటే అద్భుతమైన సంగీతం ఉండాలండి. ఇది ఖచ్చితం అండి, సినిమా మీడియాకి చాలా హెల్ప్ అండి. ఖచ్చితంగా అలా ఉన్నప్పుడు ప్రజల దృష్టికి వెళ్తుంది. కాబట్టి ఒక సాహిత్యాన్ని ప్రజల చెవికి చేర్చాలంటే అద్భుతమైన సంగీతం ఉండాలండి. ఎక్కువ మంది దాన్ని వింటారు, లేకపోతే పుస్తక పాఠక ప్రియులు మాత్రమే లైబ్రరీకి వెళ్ళి ఆ పుస్తకం చదువుకుంటారండి. సినిమా మీడియాకి కళకి ఎంత ఎక్కువ సంబంధం ఉందో అంత సంబంధం లేదండి. ఎందుకు ఉందంటే, అద్భుతమైన ప్రతిభా పాఠవాలు ఉంటే కానీ వాళ్ళు అడిగింది మనం డెలివరీ చేయలేదు.
అయితే అద్భుతమైన ప్రతిభా పాఠవాలు మనకున్నప్పుడు ఎలా డెలివరీ చేయాలనేది అండర్లేనండి. ఎలా, నేను ఒక అద్భుతమైన పాట రాయాలంటే మహర్షి గారు ప్లీజ్ ఒక 5 నెలలు టైం ఇవ్వండి సార్ అంటే, ఏమంటాడు ఆయన, సార్ అద్భుతంగా రాయాలన్నాను మీరు, నాకు ఒక 5 నెలలు ఇవ్వండి అంట. అంటే సినిమా మీడియా ఎలాంటిదంటే క్రిస్టలైజేషన్, ఏ పని మనం చేసినా కూడా దానికి ఎంత పరిధి, ఎందుకు గొప్పదంటారంటే సినిమా మీడియా అనేటువంటిది మిగతా కవిత్వం రాసేవాళ్ళకన్నా కూడా గొప్ప మీడియా. ఎందుకంటే కవిత్వం రాసుకునే వ్యక్తికి స్వేచ్ఛ ఉంటుందండి. అంటే ఇంట్లో కూర్చొని ఒక 8 నెలలు 9 నెలలు 8 ఏళ్ళు 9 ఏళ్ళు 10 ఏళ్ళు రాసి అద్భుతమైన పాట కావ్యం రాయొచ్చు. కానీ సినిమాకి అంత అద్భుతమైన అవకాశాలు టైం ఉండదండి. ఎందుకంటే ఇది కమర్షియల్ యాంగిల్. ఒక 10 కోట్లు 15 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు షెడ్యూల్, హీరోలు వీళ్ళందరూ టైం ఉంటుంది. కాబట్టి ఇది ఎందుకు గొప్పదంటే వాడికి వచ్చే ఆలోచనలు, ఆ సరస్వతి అతన్ని వరించడం కూడా ఆ లిమిటెడ్ పీరియడ్లోనే జరగాలండి. కాబట్టి ఇది గొప్ప ప్రక్రియ అండి. ఈ క్రియ సక్సెస్ అయితే ప్రపంచానికి అందరికీ వెళ్ళిపోతుందండి. ఖచ్చితంగా స్పాంటేనియస్గా ఆ సరస్వతి వరించాలండి. ఆ టైంలో వరించి ఆ టైంకి డెలివరీ ఇవ్వాలి. ఎందుకంటే అక్కడికి 100 ఫోన్లు వస్తుంటాయి. ఇప్పుడు ఆపుకొని కూర్చోవటమే ఫోన్లు, సార్ అయిందా, సార్ సార్ రేపు పొద్దున బాలుగారు డేట్ ఇచ్చారు సార్ పాడాలంటారు, వీడికి రాయటం కాదు, వాటన్నిటిని తట్టుకుంటూ ఆ ఒత్తిడికి నిలబడి పాట రాయాలండి. కాబట్టి విడిగా సాహిత్యం రాయటం కన్నా కానీ సినిమా సాహిత్యం రాయటం కష్టం అండి. మెప్పించే విధంగా అందంగా ఉండటం, అన్ని తక్కువ టైంలో అద్భుతంగా రాయగలిగినట్టే సినిమా పాట.